Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Andhra Pradesh lo prati intiki kuda nu sakala soubhagyalu andinchalani agenda ga gaurava mukhyamantri pani chestunnaru. Aithe positive vachi కోస్త జిల్లాలకు సంబంధించి కూడాను చాలా వరకు సముద్ర తీర ప్రాంతాల్లో గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడాను అభివృద్ధి వైపు తీసుకెళ్లలేని పరిస్థితి. అయినా సరే 2 సంవత్సరాల పాటు కరోనా కష్టకాలంలో కూడాను ముఖ్యమంత్రి బాగా పనిచేశారని అటు జాతీయ స్థాయిలో కూడాను మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా కృష్ణా జిల్లాకు వచ్చేపాటికి మచిలీపట్నం తీర ప్రాంతాల్లో ఎప్పటి నుంచి కూడా అంటే బ్రిటిష్ వారి నుంచి కూడాను కలగా ఉన్న హార్బర్లు కానీ పోర్టులు కానీ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి సంబంధించి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో తనకంటూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మొండి మనిషి మాజీ మంత్రి పేర్ని నాని ఎలాగైనా సరే ఈ ప్రాంతంలో ఫోర్టు సాధనకు నడిమించారు. ప్రస్తుతం వారి కుమారుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి సాహసాలు చేయలేదు, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేశారు. వీడు మొగడరా బుజ్జి పేర్ని నాని అని చెప్పి కూడాను స్థానికంగా ఉన్న పల్లెకారులు అందరూ కూడా చెప్తున్నారు. అంటే ఈ విజయాన్ని ఎలా మీరు చూస్తున్నారు? పూర్తి క్రెడిట్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వదలుచుకున్నామండి. ఎందుకంటే మా ప్రాంతం పట్ల ఆయనకున్న ప్రేమని తెలియజేస్తూ మెడికల్ కాలేజ్ అయితేనే, ఈ ఫిషింగ్ హార్బర్ అయితేనే, రేపు 22వ తారీఖున స్టార్ట్ చేయబోయే పోర్టు పనులు అయితేనే, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకేసారి ఒకే టర్మ్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం అన్ని ప్రాంతాల కంటే మచిలీపట్నం ప్రాంతానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి మీరు అన్న ఆ మొగాడ్రా బుజ్జి అనే క్రెడిట్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చినా బాగుంటుందని నేను భావిస్తాను. చెప్పండి, చాలామంది చాలా రకాలుగా ఇక్కడ ప్రయత్నాలు చేశారు, ఫోర్టు నిర్మాణం చేసామని చెప్పి కూడా కొంత గ్లామర్ ఇచ్చి కనుమరుగైపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్మాణం ద్వారా మచిలీపట్నం ప్రజలకి గొప్పగా జరిగే అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అంటే, మీరు గమనిస్తే అండి, రాజకీయాల్లో ఈరోజు నామకే వాస్తే కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చిత్తశుద్ధితో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో ఆ రోజు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం చేయడానికి వచ్చారు, కానీ ఆ రోజు మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారు లేకుండా పోవడం, ఆ తర్వాత రాష్ట్ర విభజనలు, తర్వాత రకరకాల ఇబ్బందులు రావడం, ఆ ఇబ్బందుల్లో మా పోర్టు కూడా వెనకబడిపోవడం, అలాగే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం, వాళ్ళు కూడా కనీసం పోర్టుని స్టార్టింగ్ 6 నెలల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి ఆ తర్వాత కనీసం పట్టించుకోకుండా చివరిలో ఎలక్షన్లకి 2 నెలలు నెల ముందు ఒక పెద్ద పైలాన్ కట్టేసి పోర్టు చేసేస్తున్నామని నిజంగా ఏదో అంటే ప్రజలు ఏమీ తెలియదు అనుకున్నాం, ఏంటో ఊరికే షిప్పులు అవన్నీ ఊరేగించి లారీల మీద పెట్టి ఊరేగించి ఏమీ చేయకుండా పరిస్థితి. కానీ ఈరోజు మీరు గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన అంటే ఏదైతే మైటాస్ కంపెనీ వాళ్ళు, సరే నవయుగ కంపెనీ వాళ్ళు, నవయుగ కంపెనీ వాళ్ళు ఇలా అంటే పని చేయకుండా కాలాన్ని ఎక్కువ కాలయాపన చేస్తున్నారని గమనించి వీళ్ళైతే సరికాదు, కొత్త కంపెనీకి ఇస్తే వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారని వాళ్ళు కోర్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడినా అవన్నీ కోర్టు కేసులన్నీ దాటుకుని ఈరోజు పనులు పూర్తిగా నిర్మాణం చేయడానికి ఈరోజు ఆయన వస్తున్నారు. అంటే మీరు గమనించవచ్చు అంటే చిత్తశుద్ధి ఉండే వ్యక్తులకి లేదా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యక్తులకి తేడా. అంటే వాళ్ళు ఎలక్షన్లు కొన్ని రోజుల ముందు నామకే వాస్తే చేయడం వేరు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి దాదాపు 11 నెలల ముందల ఈ పోర్టు పనులు బిగించేయడానికి వస్తున్నారు. అంటే మీకు వేరే సాక్ష్యం ఏమి అక్కర్ల, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ ఎంత చిత్తశుద్ధితో చేసామో అంతే చిత్తశుద్ధితో పోర్టు పనులు కూడా చేస్తామని తెలియజేయగలుగుతాం. చెప్పండి బాబు, మొత్తం మీద కూడా గతంలో నాన్నగారు ఏదైతే ఈ ప్రాంతంలో బాధ్యత వహించారో అప్పుడంతా కూడా రోడ్లు సుందరీకరణ చేశారు, మచిలీపట్నంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్లు అభివృద్ధి చేశారు. అయితే తర్వాత కొన్ని మార్పులు జరిగాయి, అంటే ప్రజలు వీటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఒకటే చెప్పగలమండి, బందర్ ఏమన్నా అభివృద్ధి చెందిందంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంతే అభివృద్ధి అయినా సంక్షేమమైన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు పట్టాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా ఊర్లో పేద ప్రజలకు పట్టాలు ఇచ్చారు, అలాగే ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరుగుతున్నాయి. కనీసం మీరు 2014 నుంచి 2019 వరకు ఏం చేశారయ్యా అని టీడీపీ వాళ్ళని అడిగితే
కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా చేసాం లేదా ఫలానా సంక్షేమం చేసామని చెప్పుకోవడానికి కూడా లేదంటే వాళ్ళు పదవులు అనుభవించడం తప్పితే వేరే దానికి ఏం లేదు, రాజకీయాలు చేయడం తప్పితే ఇంకేం చేయలేదని అదే సాక్ష్యం. దానికి మించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ప్రజల కళ్ళతోనే సాక్ష్యం చూపిస్తున్నాం కాబట్టి. ఏదైతే ముడా అభివృద్ధికి సంబంధించి కూడాను లేఅవుట్ విషయాల్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పి స్థానికంగా ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. దాని మీద గౌరవ మాజీ మంత్రి గారు కూడాను కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో ఏమన్నా లొసుకులు ఉన్నాయా సార్? ఒకటి సార్, ఇప్పుడు ఇది సీక్రెట్ ప్రక్రియ అయితే ఇన్ని ఇన్ని రోజుల వరకు టైం ఉంది, ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోండి అని చెప్పాం. ఇంతవరకు ఒకళ్ళు కూడా రాలేదు. నిజంగా మీకు తేడా అనిపించింది? ప్రతిపక్షాలంటే మీకు తెలిసిందే, ఏమీ లేకపోయినా ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు జరిగినాయి, అభినందించడానికి ఒకళ్ళైనా వచ్చారా ప్రతిపక్షాల నుంచి? అబ్బా ఇన్ని ప్రాజెక్టులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని ఒకళ్ళైనా మాట్లాడారా? లేనిదేదో చూపిద్దామని జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏదో దాని నుంచి లబ్ధి పొందుదామని ప్రయత్నం తప్పితే ఏ రోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేది లేదు. ఇప్పటికైనా చెప్తున్నాం, మీకేమైనా దాంట్లో సెట్బ్యాక్స్ ఉన్నాయి లేదా దాంట్లో ఇలా ఇబ్బంది ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని మీ మనసు కనిపిస్తే తప్పకుండా రండి. దాచే వ్యవస్థ కాదు కదా, అందరి దగ్గర ఇప్పుడు కాపీలు ఉన్నాయి కదా, ఏమి దాచే ప్రక్రియ కాదు కదా. కాబట్టి బురద జల్లకండి. రాజకీయాల కోసం ఊరికి ఏదో ఒకటి లబ్ధి పొందడం కోసం ఏదో ఒకటి మాట్లాడద్దు. ఎందుకంటే ప్రజలు కూడా అందరు చదువుకున్నారు పాత రోజులు కాదు, ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రజలు వింటాకి. సోషల్ మీడియా వచ్చేసింది, మీడియా ఉంది, సోషల్ మీడియా కూడా వచ్చేసింది, ప్రజలకు అన్ని అవగాహన ఉంది కాబట్టి ఊరికే మాటలు మాట్లాడి ఊరికే రాజకీయ నాయకులలాగా మీరు కూడా లోకు అవుతుంది. మీరు లోకు అయితే రాజకీయ నాయకులలాగా అందరూ లోకు అవుతారు కాబట్టి ఆలోచించి మాట్లాడే ముందు నిజంగా తేడాలు ఉంటే మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తాం. మొత్తమీద కూడాను పేర్ని వంశంలో మరో వారసుడు యువవారసుడు బయటకు వచ్చారని చెప్తున్నారు. 2024లో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఆ తాతగారు నాన్నగారు నెక్స్ట్ జనరేషన్ మీరు, అంటే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు పేర్ని కుటుంబాన్ని? 2024లో బందరు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు మా కుటుంబం రాజకీయంగా ఇంత పేరు తెచ్చుకుందన్న ఏమో, రాష్ట్రంలో కొంతమంది మమ్మల్ని గుర్తుపట్టి ప్రేమగా పలకరిస్తున్నారన్న దానికి కారణం మొదటిగా బందరు ప్రజలండి. వాళ్ళు నమ్మి మా తాతగారిని కానీ మా నాన్నగారిని కానీ ఆ స్థాయిలో పెట్టకపోతే ఈరోజు ఇంత గౌరవానికి కానీ ఈరోజు ఇంత పేరుకి కానీ మాకు అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఎప్పటికీ బందరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం జీవితాంతం. అలాగే నా రాజకీయ భవిష్యత్తు విషయం అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. మేమైతే ఇప్పటివరకు నా పని నేను ఏదైతే నేను ఒక ప్యాషన్ ఎంచుకున్నానో జనాలకు దగ్గరగా ఉందామని ఎంచుకున్నానో అదే ఆ దాంట్లోనే ఉన్నాను. నా భవిష్యత్తు ఏం చేయాలనేది మా నాయకుడు చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి నన్ను ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది ఆయన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన లేదు. ముందు ఎంతవరకు కష్టపడ్డాం, ఎంతవరకు నాయకుడు చేసిన పనుల్ని జనాల దాకా తీసుకెళ్ళగలుగుతున్నాం, వాళ్ళ సమస్యల్ని అధికారుల దాకా తీసుకెళ్ళగలుగుతున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాను. చెప్పండి, పొద్దున్న లేచిన గురించి నాన్నగారు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఇక్కడ లొకేషన్ చూస్తే ఎంత డెవలప్ జరుగుతుందో మీరు కల్లారా చూస్తున్నారు. అయితే అయినా సరే కొంతమంది ఏకవచనంతో మంత్రి గారిని తిడుతూ ఉంటారు. ఇంకా జనసేన నాయకులు అయితే చెప్పక్కర్లా, ఏకంగా ఇమేజ్లు కూడా తయారు చేసి షేర్ చేస్తారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో కిట్టు బాయ్, లవర్ బాయా, హార్డ్ బాయా అనేది పక్కన పెడితే ఇప్పుడైనా కోపం వచ్చే అవకాశం ఉందా? లేదు సార్, స్టార్టింగ్లో కొంచెం అంటే ఎమోషన్లో అండ్ ఏది కానీ రాజకీయాల్లో సర్వసాధారణం సార్. అంటే ట్యూన్ చేశారా నాన్నగారు? ట్యూనే అక్కలే సార్, అలవాటు పడిపోతాం సార్. అంటే రాజకీయంలో సర్వసాధారణం సార్. ఇప్పుడు మనకి పక్కింటోడి మీద ఇయర్స్ వచ్చినా కూడా కోపం వచ్చేస్తుంది కదా, అంటే జనరల్ పబ్లిక్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళ నాయకుడు పాపం ఏమి చేయలేకపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసేస్తున్నారు కాబట్టి ఇంకేం చేయగలం? ఈర్ష, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష, ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళ మీద ఈర్ష. ఏం చేస్తారు? ఫోటోలు పెడతాము తిడతాము తప్పితే అంతకు మించి ఏం చేయలేరుగా. ఈ ప్రాజెక్టులు అయితే వాళ్ళ చేస్తే వాళ్ళు ఆపలేరు కదా, జనాలకి జరిగే లబ్ధి ఆపలేరు కదా. డైరెక్ట్గా మీరు సంక్షేమ పథకాలు ఎక్కడ అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. ఇంతకుముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న ప్రభుత్వంలో జనభూమి కమిటీల పేరుతో ఎవరి దగ్గర ఎంత తినేశారో అసలు మీడియాకి జనాలకి అందరికీ తెలిసిందే. అందుకే కదా 23 స్థానాలకు మిమ్మల్ని కూర్చోబెట్టారు జనాలు. కాబట్టి ఏ ప్రభుత్వం ఏంటో జనాలకు అవగాహన ఉంది. వీళ్ళు ఫోటోలు పెడితేనో మమ్మల్ని తిడితేనో జనాల దగ్గర నిజంగా పనిచేసే ఓడికున్న విలువ లేదా వాళ్ళ గుండెల్లో ఉన్న స్థానాన్ని వీళ్ళు పెట్టే పోస్టుల ద్వారానో తిట్టే తిట్టల ద్వారానో అయితే తుడిచిపెట్టలేరని మేము నమ్ముతున్నాం. ఒకటి చెప్పండి, కిట్టు అభిమాన హీరో ఎవరు రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ నిజ జీవితంలో కానీ? ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారు అభిమానులు అండి. అలాగే చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి సినిమాల పరంగా ఇష్టపడ్డాం అండి. ఇష్టపడడం దాంట్లో తప్పే ఉంది. సినిమా హీరోకిను
నిజ జీవితంలో రాజకీయానికి తేడా ఉంటుంది కదా. బట్ హీరో విషయంలో ఫస్ట్ నుంచి చిరంజీవి గారు అభిమానం, చిరంజీవి గారి ఇంట్లోంచి వచ్చిన వాళ్ళని అభిమానిస్తూనే వచ్చాం. అలాంటి సినిమా లవర్స్ అండి. మీరు చూసుకున్నట్టయితే ఎక్కడైనా మా ఊర్లో, మా ఊరనే కాదు కృష్ణా జిల్లా, ఎక్కువ గోదావరి జిల్లాలో మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మెగా ఫ్యామిలీ సినిమా లవర్స్ ఎక్కువ ఉంటారు. ఏ అంటే ఏ మంచి సినిమా వచ్చినా చూడాలి అంటే ఇది ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. దాంట్లో మనకు కొంతమంది ఇష్టం ఉంటారు చిరంజీవి గారు, ఎవరికి కాదు మీకు కాదా చిరంజీవి గారు ఫేవరెట్ హీరో, ఎవరికి కాకుండా ఉన్నాడు చిరంజీవి గారు. ఒకప్పుడు ఒక తరం అంతా చిరంజీవి గారు ఫ్యాన్స్, అలాగే ఆయన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఇష్టపడతా వచ్చాం. కానీ రాజకీయాలు వేరే, సినిమాలు వేరే. మొత్తమే కూడాను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పి కూడాను ఎవరైతే పేరుని అభిమానులు ఉన్నారో అందరూ చెప్తున్నారు. 2024లో అసెంబ్లీ టికెట్ కూడా మీకేం చెప్తున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి వన్ సైడ్గా పేరుని కుటుంబాన్ని తిరిగి విజయం చేకూర్చేలాగా పనిచేస్తామని బందరు ప్రజలు చెప్తున్నారు. దేవుని ఆశీస్సులు, మా నాయకుని ఆశీస్సులు అండి. అదంతా తర్వాత గ్రేట్ కదా ఈ ఫోర్ట్ మెడికల్ కాలేజీలు, పూర్తి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి అండి. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బందర్కి చేసింది నాకు తెలిసి ఇంకెవరు చేయలేరు, చేయబోరు. బ్రిటిష్ కాలం నుంచి లేదు కదా. ఈరోజు మీరు ఇక్కడ లోకల్ ప్రాంతంలో ఉన్న ప్రజలను అడిగినా చెప్తారు అంటే గెలకలు తిండి, స్థానిక గెలకలు తిండి, చుట్టుపక్కల ఏదైతే బోట్ల మీద నమ్ముకుని బతికే వాళ్ళని అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, మిగిలిన వాళ్ళు చేస్తాం చేస్తామని కాలయాపన చేసింది ఏంటి అంటే కళ్ళకు కనబడుతుంది కదా. మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ 80% పూర్తి అయిపోవచ్చిందండి, ఇంకా 20% వర్క్స్ ఉన్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా, మీరు చిన్ననాటి నుంచి ఈ ప్రాంతాలు చూసారు కదా ఇలా డెవలప్ అవుతాయి. జగన్ గారి హయాంలో డెవలప్ అవద్దు అనుకున్నాం కానీ ఇంత డ్రాస్టిక్ చేంజ్, ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవరూ చేయలేదు, చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను బందరు తలరాతను మార్చిన ఏకైక హీరో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా ఏదైతే పేర్ని కుటుంబాన్ని ఆదరిస్తున్న మచిలీపట్నం ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటానని కూడాను కిట్టు చెప్తున్నారు. 2024 రాజకీయాల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందని తన అభిమానులు కానీ తన అన్యులు కానీ చెప్పే పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం మచిలీపట్నం నుండి అబ్దుల్ అలీ.